హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ శ్రీనివాస్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేంటి అంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకునే సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఈరోజు అయితే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చి అయితే నేను కొన్ని అంటే కొన్ని థింగ్స్ అయితే నేనైతే కవర్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ థింగ్ వచ్చి ఏంటి అంటే, ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకునే సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ అసలు ఏ ఛానల్ పెట్టాలో ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాంటి సందర్భాల్లో మాత్రమే వాళ్ళు అయితే యూట్యూబ్ అయితే సక్సెస్ అవ్వగలరు. మీరు ప్రాపర్ ఛానల్ అసలు ఎలా తెలుసుకోవాలి అంటే, ఏ ఛానల్ పెట్టాలి అని మీరు ఎలా తెలుసుకోవాలని అనుకుంటే, మీ నాలెడ్జ్ బట్టి మీరైతే ఛానల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎలా అంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ కుకింగ్ మీకు బాగా కుకింగ్ వచ్చు అనుకుంటే కుకింగ్ ఛానల్ అయితే పెట్టండి. లేదు మీకు ఏదైనా టెక్ అండ్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంటే టెక్ గురించి సంబంధించిన ఛానల్ పెట్టండి. లేదంటే మీరు గేమింగ్ బాగా ఆడితే గేమింగ్ సంబంధించిన ఛానల్ అయితే పెట్టండి. అలా మీ ఇంట్రెస్ట్ అండ్ నాలెడ్జ్ దేనిపైన అయితే ఎక్కువ ఉంటుందో అలాంటి ఛానల్ అయితే చూస్ అయితే చేసుకోండి. అలా కాకుండా ఈ ఛానల్ అయితే వ్యూస్ బాగా వస్తాయి, సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు, లేదంటే మనీ బాగా వస్తుందని చెప్పి మీరు అలాంటి ఛానల్స్ చూజ్ చేసుకున్నారు అంటే మీరైతే డెఫినెట్లీ సక్సెస్ అయితే అవ్వలేరు ఫ్రెండ్స్. అలాగే సెకండ్ థింగ్ వచ్చి ఏంటి అంటే, మీరు యూట్యూబ్లో వీడియో అంటే ఫస్ట్ వీడియో ఉంటుంది కదా, మీ ఫస్ట్ వీడియో మీరు క్రియేట్ చేసే సందర్భాల్లో వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా అయితే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఒక వ్యూవర్ ఏం చూస్తాడు అని అంటే, ప్రతి యూట్యూబర్ దగ్గర నుంచి ఒక రెండే రెండు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఫ్రెండ్స్. ఒకటి వచ్చి ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ, ఆ తర్వాత వచ్చి కంటెంట్ అయితే చూస్తారు. మీరు బెస్ట్ కంటెంట్ అండ్ ట్రెండింగ్ కంటెంట్ని అయితే చూజ్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా కొత్త మొబైల్ లాంచ్ అయింది అంటే దాని స్పెసిఫికేషన్స్ కానీ అన్బాక్సింగ్స్ కానీ వాటి రివ్యూస్ కానీ అయితే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అలా మీ ట్రెండింగ్ ఉన్న టాపిక్ చూజ్ చేసుకొని మీరు దాన్ని ప్రాపర్గా అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేసేటట్లయితే చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఏంటి అని అంటే, మీరు మీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు బిగినర్స్ కాబట్టి హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, అలాగే మన టైటిల్ ఒక వీడియోకి ఏ టైటిల్ పెట్టాలి, ఎలా టైటిల్ ఇస్తే వ్యూస్ వస్తాయి, డిస్క్రిప్షన్ ఎలా రాసుకోవాలి, ఇదంతా ప్రాపర్గా మీరు రీసెర్చ్ చేసి మీరైతే అప్లోడ్ చేయడం వల్ల సక్సెస్ అయితే అవుతారు. అలాగే ఇంకొకటి వచ్చి ఏంటి అంటే, మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం, ఇది చేస్తే వైరల్ అవుతుంది, అది చేస్తే వైరల్ అవుతుంది అని అయితే చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఫేక్. మీరు మీ కంటెంట్ బాగుంటే చాలు ఫ్రెండ్స్, మీ కంటెంట్ ఆడియో వీడియో క్వాలిటీ బాగుంటే సబ్స్క్రైబర్స్ అయితే మిమ్మల్ని అయితే ఎంకరేజ్ చేస్తారు. అలాగే మీ కంటెంట్ బట్టి అయితే మీకు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పిన హ్యాష్ ట్యాగ్స్ అవి ఇవి వీటన్నిటి వల్ల అయితే అసలు యూజ్ అయితే ఏమీ ఉండదు. హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు అని అంటే, మీ ఛానల్కి అంటే ఒక వీడియోకి సంబంధించిన కంటెంట్ అసలు దేనికి సంబంధించింది అని చెప్పి హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. చెప్పిన కొన్ని టిప్స్ ట్రిక్స్ మీరు ఫాలో అయినట్లయితే మీ ఛానల్కి మీరు ఖచ్చితంగా అయితే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ని అయితే పొందగలుగుతారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని చూసినట్లయితే చాలా తక్కువ మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకుని రావడం జరుగుతుంది. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల, అలాగే వీడియోస్ని లైక్ చేయడం వల్ల మీరు ఒక్కరే కాకుండా ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్కి అయితే మనం రీచ్ అవుతాం. అలాగే చాలామంది అయితే వీడియోస్ చూసి నాలెడ్జ్ అయితే పొందుతారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.